నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకుని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యోధాదేశమునకు పంపుడని వేడుకొని చున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను. ఇదియోగాక రాజుతో నేనిట్లంటిని, రాజున కనుకూలమైతే యోధాదేశమున నేను చేరు వరకు నన్ను దాటించునట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దోలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. హోరోనీయుడైన సన్బలట్టును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇస్రాయేలీలకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. అంతట నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే యుండి రాత్రియందు నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రికాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికి పెంటద్వారము దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండెను. తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్ళి తిని గాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయాను. నేను రాత్రియందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చి తిని. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే హోరోనీయుడైన సన్బలట్టును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గిషేమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి,
రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని.